हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है। नी मति भय फोटो जुड़ अन्नगर नंदमूरी तारक रामाराव गारु तो మంతనాలు బట్ ఫాదర్ హౌ ఇస్ మై థాట్స్ ఇవే ఫోటోలు త్రిష విశ్వనాథ్కు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆ గాడి ఎక్కడ? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. ఇల్లు ఎక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవింద్ ఏడువా ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది ఏంటి బా, ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా? అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? బామ్మర్ది ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్. నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాటనే సారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్‌ప్లనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారు కేస్తే కళ, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తళతళ. డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. ఏ ఉషా, చషా, డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థాంక్యూ అమ్మా, కంగ్రాట్స్ అమ్మా ఉషా, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థాంక్యూ డాడ్. హౌ యు ఫీలింగ్ నౌ? ఫైన్, థాంక్యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 మంత్స్ రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజు ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఈ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చు కూర్చు, ఈ చైర్ లో కూర్చు. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు,
కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఇచ్చార్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇవాళ మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకు వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి, గా మట్టింది చిన్న కండలో కొట్టాలి. రెడీయా? అరే భయ్ రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండలేక మాట్లాడబడుతుంది. అవుమల, మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ? అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినకనికి పొగ రెక్కిందా, లేక పొగ రెక్కినాక కారెక్కినవాస్కెళ్ళ గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే సిస్టరా డస్టరా? చెప్పుకోపోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది, నీది నీ సిస్టర్ది. చల్ చల్, నా సైకిల్ ని గుద్దినావు, 500 పెనాల్టీ కట్టు, తీ చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాగందుకే డొక్కుదానా? అరే నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. మాట్లాడినాడు తెలుసా త్రిష, నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నందుకు కాదు ఉషా, నిన్నందుకు. రాజ్కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అల్లర్ చేసిన వాడికి అట్లు పోయిస్తాను. నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీస్ లో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలన్నమ్మ సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొఖం అడ్డు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఇంకా ఎన్నాళ్ళురా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కే రా, కక్కే. ఏమి సమరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు. ఆఫ్టర్ ఆల్, అబ్బాయి సువాగర్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. ఫ్రీ మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే. క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అది ఒకటే అర్థమైంది మేడం. కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్,
ఇదంతా నిజమేనా? కొవ్వొత్తులు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగును పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు వీడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మ, మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు, దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపు? ఆ మాట వరస అనుకోవమ్మ, కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా ఒంటరి పక్షలే మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళింటికి పని మనిషి వచ్చింది. పని మనిషి? మాట వరసగా అనుకోవమ్మ. ఆ రోజు రాత్రి శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరు వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపు వచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. మొత్తం నిజాక నమ్మనంటనేట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కదల్లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలు అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? ఎస్. నా జీవితం కట్టు కథ? ఎస్. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడుగా అసలు మావా?